अब तक पुलिस राउडी शीटर्स की काउंसलिंग किया करती थी। पहली बार मिर्यालगुला पुलिस इंस्पेक्टर ने हिजड़ों को पुलिस स्टेशन बुलाकर उनकी काउंसलिंग की। उनसे कहा कि वो आम पब्लिक को परेशान ना करें और पैसे देने के लिए उनसे जबरदस्ती ना करें। इंस्पेक्टर ने उनको वार्निंग देते हुए कहा कि अगर कोई ऐसा करता है तो उन पर सख्त कार्रवाई होगी। మిర్యాలగూడ వన్ ఒకటే కాదు, మిర్యాలగూడ మండలంలో ఎక్కడ మీరు వచ్చి మీ మీద కంప్లైంట్ వస్తే ప్రతి ఒక్కరి మీద కేసు అవుతుంది. నేను ఒక కేసు అండి, అందరి మీద తెలుసా, అందరి మీద కేసు అండి. లాస్ట్ అవకాశం ఇస్తున్నా బతకడానికి, మీకు ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవకాశం ఉపయోగించుకోండి. మీ అమ్మాయి కానిస్టేబుల్ అప్లై చేసుకోండి, మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి తప్ప అని ఒకరి ఇంటికి పోయి వాళ్ళ హక్కులను భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు. ఎక్సాక్షన్ అంటే స్లీప్ ఓపెన్ చేస్తాను మీకు చెప్పాను. మీరు ఏ ఫ్యూచర్ లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరావు. ఇప్పుడు మీ అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది, రేపు అనవసరంగా ఇబ్బంది పడుతూ చట్టాన్ని చెట్టులో తీసుకోవచ్చు. పోలీసు వాళ్ళు ఏం చేయాలి ఇంకా మంది వస్తా అంటే నాకు గ్యాంగ్ ఉంది కదా, మా పోలీసు వాళ్ళు ఉంది కదా, పెన్నే కదా కొట్టాలంటే మాకు కూడా లాఠీ తీసుకొని కొట్టవచ్చు. ట్వంటీ పోలీసింగ్ ఎవరు కాదు, అచ్చి ఉన్న వాళ్ళకి మాత్రమే ట్వంటీ పోలీసింగ్. చట్టాన్ని ఎవరు స్టేట్లో తీసుకున్నా ప్రత్యేక పవర్ ఉంది, మినిమం ఫోర్ చేయమని ఫోర్ చెప్తున్నాయి. అర్థమైనా కొట్టడం మాకు సమస్య కాదు. మేము లేకపోతే మేము కూడా లేపుతాం, మేము కూడా అన్ని కూడా వచ్చాం, శ్రీకాలం ముందు అన్ని కూడా వచ్చేటోళ్ళం. మేము కూడా ఇవన్నీ సమస్యలు లేదు. నెక్స్ట్ టైం చెప్తాం అంటే చట్టానికి అనుగుణం కూడా అందరికీ చెప్తాం సార్, రూపాయల జరిమానా పడతారు. అర్థమైందా, ఇది లాస్ట్ వార్నింగ్. మిర్యాలలో కూడా వన్ టోన్ ఒకటే కాదు, మిర్యాల కూడా మండలంలో ఎక్కడ మీరు వచ్చి మీ మీద కంప్లైంట్ వస్తే ప్రతి ఒక్కరి మీద కేసు అయితే నేను ఒక కేసు అండి, అందరి మీద తెలుసా, అందరి మీద కేసు అయింది. లాస్ట్ అవకాశం ఇస్తున్నా బతుకడానికి.